తెలంగాణ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది. శుక్రవారమే పోలింగ్. మరో 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓటింగ్ కు 4 రోజులున్న ప్రచారానికి ఉన్నది ఈ రోజుతో కలిపి 3 రోజులే. ఇంకా చెప్పాలంటే 40 గంటలు మాత్రమే. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ టాప్ పిచ్ కు చేరిపోయింది. తెలంగాణ మొత్తం ఎన్నికల ప్రచారంతో హోరెత్తిపోతోంది. ఎలక్షన్ ఫీవర్ ఏ స్థాయికి చేరిందంటే ఏ ఇద్దరు కలిసినా ఎన్నికలపై చర్చే. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఎవరికెక్కడ ఎంతంత బలం ఉంది అంటూ ఎవరి విశ్లేషణ వారిదే. టీఆర్ఎస్ గెలుస్తుందని ఒకరు, కాదు కాదు మొగ్గు ప్రజాకూటమి వైపే ఉందని మరికొందరు, ఎవరి అంచనాలు వారివి. ఏ వీధి చూసినా ప్రచారానికి వచ్చిన నేతలే. ప్రధాన పార్టీల అభ్యర్థులు వీధి వీధి ఇల్లు ఇల్లు చుట్టేస్తున్నారు. తెలిసినా తెలియకపోయినా తమకు కనపడిన వారందరినీ మీ ఓటు నాకే అంటూ అభ్యర్థిస్తున్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన నేతలతో వీధులు కళకళలాడిపోతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులు తమను చూసి కాదు కేసీఆర్ను చూసి ఓటేయమని అడుగుతున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఇంకో ఛాన్స్ ప్లీజ్ అని వేడుకుంటున్నారు. మళ్లీ గెలిస్తే ఏమేం చేయబోతున్నది ఏకరువు పెడుతున్నారు. ఇక ప్రతిపక్షాలది మరోదారి. అధికార పార్టీ వైఫల్యాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. మాకు ఓటేస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలు గుప్పించేస్తున్నారు. ఓటర్లు ఏమడిగినా ఏం పట్టించుకోకుండా ఓకే అనేస్తున్నారు. గెలిచాక ఓటర్ల మొహం చూస్తారో లేదో తెలియదు కానీ ఇప్పటికైతే మీరే దేవుళ్ళంటూ కాకా పట్టేస్తున్నారు. ఓవైపు తిండి తిప్పలు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రచారం చేస్తున్న నేతలు రాత్రి 10 దాటగానే సమీక్షలపై పడుతున్నారు. ఇప్పటిదాకా తిరిగిన ప్రాంతాలు, తర్వాతి రోజు ఏ ప్రాంతాలని కవర్ చేయాలి అన్న ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వెనుకబడ్డామన్నది సన్నిహితులతో చర్చించి దానికి తగ్గట్లుగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. పైగా చాలా నియోజకవర్గాల్లో ఈసారి హోరహోరి ఉంటుందన్న అంచనాలతో ఏ ఒక్క ఓటరును ఏ వర్గాన్ని వదలడం లేదు. కొంతమంది అభ్యర్థులైతే సమయం తక్కువగా ఉండడంతో తమ కుటుంబ సభ్యులను కూడా ప్రచార బరిలోకి దించారు. ఇక డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ సంగతి మామూలే. ఎక్కడెక్కడ ఎవరికెంత అన్న లెక్కలు తేలిపోయాయి. తమతో పాటు ప్రచారంలో పాల్గొంటున్న వారిని మంచిగా చూసుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీల నేతలకు కార్యకర్తలకు వలవేస్తున్నారు. స్థాయిని బట్టి బహుమతులు ఇచ్చి మంచి చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల నేతలకు దక్షిణతో పాటు ఖరీదైన ఫోన్ల వంటి బహుమతులు కూడా ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 10 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలతో ఈ 3 రోజులు బేరసారాలకు మరింత అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ 3 రోజులు అభ్యర్థులకు చావో రేవో లాంటివి కావడంతో సర్వశక్తులు వడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి ఓటర్లు వారిని ఎలా కరుణిస్తారో చూడాలంటే ఓటింగ్ రోజు దాకా ఆగాల్సిందే.